లాంగ్వేజ్ ఏం లేదు లాల్ బహదూర్ స్టేడియం కి విచ్చేసిన మీకందరికీ తెలంగాణలో అతి గొప్ప పండగ దసరా పండగ మిమ్మల్ని అందర్నీ చూస్తే దసరా పండగ 3 రోజుల ముందే ఎల్బి స్టేడియం కు నడిసి వచ్చినట్టుగా కనిపిస్తుంది మీ అందరికీ మీ తల్లిదండ్రులకు మీ కుటుంబ సభ్యులకు వేదిక మీద ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రివర్గ సభ్యులు రాజ్యసభ సభ్యులు అభిషేక్ మన సింగ్ వి గారు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు విద్యా కమిషన్ చైర్మన్ గారు ప్రభుత్వ సలహాదారులు ప్రాణ సమానులైన ఈ రోజు ఉద్యోగ బాధ్యతలు తీసుకోబోతున్న మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు మిత్రులారా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు కోరి రెండు సార్లు కొరివి దయ్యాన్ని మీరు తెచ్చుకున్నారు గతంలో ఆ కొరివి దయ్యం దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న సమస్యల్ని పరిష్కరించి ఏ నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిందో ఆ తెలంగాణ ఉద్యమమే ఆనాడు ప్రజల భావోద్వేగమై అది తెలంగాణ నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు సాధించిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కన్న కలలు నిజం అవుతాయని నిజం అవ్వాలి ఎందుకు అంటే 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది ఇక ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ ఖాళీలు భర్తీ అవుతాయని మనం అందరం ఆశించాం మీరందరూ అనుకున్నారు ఎంతో మంది పెద్దలు విజ్ఞులు కోదండరామ్ గారు లాంటి వాళ్ళు చెప్పినా మీరందరూ వినకుంటా కొరివి దయ్యాన్ని కోరి తెచ్చుకొని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసిను వారు ఏ ఉద్యమ స్ఫూర్తితో ఏ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనో ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు కాలయాపన చేసిండు నేను అన్ని శాఖల జోలికి వెళ్ళను గాని విద్యా శాఖకు సంబంధించి రెండు ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి డిఎస్సి నోటిఫికేషన్ 2017 లో ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వెంబడే వచ్చిన వెంబడే ఇవ్వాల్సిన నోటిఫికేషన్ 3 ఏళ్ల తర్వాత ఇచ్చిండు 2017 లో ఇచ్చిన నోటిఫికేషన్ నియమాకాలు చేపట్టడానికి 2019 సంవత్సరం వచ్చింది నోటిఫికేషన్ ఇచ్చిన 2 ఏళ్ల